చెప్పు ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా ఇమే ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను కావసాగు ఇప్పుడు చదివేస్తాను ఏంటి చదివేది యముడి గురించి ఎవడు కాదు నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించు ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో రాత్రిపూట మూడు అంటే రెస్పెక్ట్ లేదా మొగుడు పిల్లలు లెవిస్తారే శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురు గాలులు వీచును ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు మిత్రమా ఏమది గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకునుట మంచిదే ఎంత పెద్ద పాదాలు ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యరు ఉంది ఈ చెయ్యి ఎందుకు వెళ్ళలేదే హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది దిగు నా కర్మ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది నీ ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు ప్లీజ్ అంత సీన్ లేదు పదా ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది వీడెవడు ఇలా వస్తున్నాడు ఏంటి ఏంటి అంటున్నాను ఏంటి ఆంటీ కాకపోతే అనుసూయమో అప్పలమో ఎవరైతే నాకేంటి మెళ్ళ కొలిసి ఇచ్చేయండి వెళ్ళిపోతా ఏంట ఇచ్చేది కరెక్ట్ టైప్ లో ఒక్కడి తీకనండి అయ్యబాబాయ్ చూసావా బాజు నీకు కరెక్ట్ వచ్చా వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను ఇంకా చదవలే అనవసరంగా టైం వేస్ట్ చేసావు రా అనకూడదు వాటితో మీకు మాట్లాడేంటండి వెళ్ళి నాలుగు పీక ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక అలా చూస్తూ ఊరుకుంటారేంటండి నువ్వే కాపాడు ఒరే దొంగ సచ్చినాడా చీర వదలరా మర్యాదగా గొలుసిచ్చే నేను ఇవ్వను నాతో చీర దొంగ సచ్చినాడా నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా మిత్రమా ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు యమా యమా కాదు మిత్రమా ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు తప్పు తప్పు స్త్రీకి మానవే ముఖ్యం కాదు ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన ఇదేంటిది చీరమి చీర కట్టేవా అయినా సరే వదిలిపెట్టను అబ్బా ఎంత బాగుందో ఇంకో చీర బెనారస్ సారీ ఎంత బాగుందో పెద్ద సారీ ఎప్పుడు కట్టింది వావ్ డిఫర్ సారీ లాగ్ బాబు లాగ్ 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 బాబు బట్ట చీర బాబు లాగ్ బాబు నీకు బిర్యానీ కొని పెడతాను బిర్యానీయా
వలే కనకము వాసన చుచ్చుతున్నాడు. ఏమి మానవా వాసన చుచ్చుతుంటివి? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో, ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటం లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. ఆకలిస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. చూచుటకు బహుచిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితిమి, పాత్ర పారవేసింది. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుంది. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటి? బిల్లు కట్టాలండయా. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్క ధనమా? గుప్త మిత్రమా, తాత ధనము ధనము. వెయ్యి రూపాయల 50 రూపాయలు బిల్లుకి ఇంత పెద్ద నోట, చిన్నదివ్వయ్యా. చిన్నదట తాత. ఏం మనమడా? చిన్నది చిన్నది. తీసుకో. సుఖీభవ సుఖీభవ. నాది కూడా అదే.